ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఇవాళ మన సాయంకాలం ఎందుకు కలిసాము, ఈ ఫంక్షన్ అనేది ఎందుకు చేసుకుంటున్నాము అని చెప్పి. మేము ప్రేక్షకుడిగా ఉన్నప్పుడు సినిమా చూసినప్పుడు మాకు హీరో హీరోయిన్ డైరెక్టర్ వీళ్ళే కనపడేవాళ్ళు సినిమా అంటే. మా ఐరా క్రియేషన్స్ అనే సంస్థ స్థాపించి మేము చిత్రం నిర్మిస్తున్నప్పుడు మాకు అర్థమైంది, ఒక హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ వెనకాల, ఒక సినిమా సక్సెస్ వెనకాల కొన్ని వందల మంది పనిచేస్తేనే కానీ ఆ సినిమా హిట్ అవ్వదు అని చెప్పని. ఆ రోజునాడు ఏ రోజైతే అనుకున్నాము, మన సినిమా కనుక హిట్ అయితే మంచి లాభాలు కనుక వస్తే, మా అమ్మ ఉషాగారు అన్నారు, వచ్చిన లాభాల్లో మనకి ఎవరి తరపున వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ చేయగలం అంతవరకు రిటర్న్ గిఫ్ట్స్ కింద రిటర్న్ థ్యాంక్ యూ కింద చేద్దాము అని. మరొకసారి మా సినిమాని ప్రేక్షకులు తీసుకున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సో దానివల్ల ఇవాళ ఈ మీట్ అండ్ గ్రీట్ అండ్ థ్యాంక్ యూ దేనికంటే కనుక మా సినిమాకు పనిచేసిన 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ అందరినీ మేము సత్కరించాలనుకుంటున్నాము. ఆ సత్కరణ కోసమే ఈ యొక్క మీట్ అండ్ ఫంక్షన్ పెట్టుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పితే నేను చెప్ప నేను అందరికి ఒక్కొక్కరికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి, మా టీం అందరికీ. అండ్ నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు, నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు శౌర్యకి, అలాగే ఉషా ఆంటీకి, శంకర్ ప్రసాద్ అంకుల్కి, బుజ్జి అంకుల్కి, గౌతమ్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నన్ను నమ్మి కారు కూడా ఇచ్చారు, ఈ కీ మరి పడుతుందో లేదో తెలియదు కానీ, బట్ థ్యాంక్ యూ సో మచ్. బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నా స్వశక్తితో ఇప్పుడు నాకు గిఫ్ట్ చేసిన ఫస్ట్ కార్ అండి ఇది, అంటే దాని సీరియస్లీ వెరీ వెరీ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అంటే నాకు ఫస్ట్ కార్ మీరు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మా 24 క్రాఫ్ట్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను అండి. మా కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ గారికి, హరికి, నవీన్కి, కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే స్టంట్ వెంకట్ మాస్టర్ అండ్ టీమ్కి, అండ్ కొరియోగ్రాఫర్స్ విజయ్ మాస్టర్ అండ్ రఘు మాస్టర్ టీమ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆర్ట్ డైరెక్టర్ రాము గారికి, అండ్ ఆర్టిస్టులందరికీ, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నా ఫస్ట్ సినిమాకి చాలా సపోర్ట్ చేసి ఇంత బాగా వచ్చేలా చేశారండి. ఇది నిజంగా ఒక టీం వర్క్ అండి. టీం అందరూ బాగా పనిచేస్తే ఇంత మంచి అవుట్పుట్ వస్తుందని చూపించారు. అండ్ మాకు ప్రొడక్షన్లో బాగా హెల్ప్ చేసిన ప్రొడక్షన్ మేనేజర్ శ్రీను గారికి అండ్ సంతోష్కి, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెవుపోగు శ్రీను గారికి, అంకిత్కి, విజయ్కి, శివకి, మల్లికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నాకు తమిళ్ డైలాగ్స్లో బాగా హెల్ప్ చేసి తమిళ్ స్లాంగ్ ఇంత బాగా వచ్చేలా చేసిన ప్రభావ్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ తమిరాజ్ గారు, చంటి గారు, వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారండి. అంటే ఒక్కసారి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టేబుల్ మీదకి వెళ్ళినప్పుడు ఓహో సినిమాని ఇలా కూడా మార్చొచ్చా అని చెప్పేలా చేశారండి తమిరాజ్ గారు అండ్ చంటి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తారక్ తాతారావు మీరు కూడా చాలా అందరూ బాగా హెల్ప్ చేశారు. అండ్ మా ప్రమోషనల్ టీమ్ ఇన్ఫినిటమ్ రాహుల్ ఎస్డి గారు అండ్ పృథ్వీ మణి, ఇలా చాలామంది చాలా హెల్ప్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పిఆర్ఓ టీమ్ ఏలూరు శ్రీను అండ్ నివాస్, శ్యామ్, వీళ్ళందరూ కూడా అసలు అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బెస్ట్ ఇచ్చారండి. బెస్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు నేను ఇంత బాగా ఈ సక్సెస్ మేము అందరం అనుభవిస్తున్నాం అంటే రీజన్ వీళ్ళందరూ అండి. బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు ఫస్ట్ నుంచి కూడా, మా ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పటి నుంచి, సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా మీరు మీ మీడియా పీపుల్ మీరు చేసిన హెల్ప్ మర్చిపోలేండి. ఇలాగే మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్టు ముందు మా నెక్స్ట్ వచ్చే సినిమాలకి అసలు అందరికీ కూడా ఇలాగే చేస్తారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సీజీ డిపార్ట్మెంట్ నరేంద్ర గారికి, ఆ మ్యాట్రిక్ సొల్యూషన్స్ వాళ్ళు చాలా బాగా మంచి అవుట్పుట్ ఇచ్చారండి. అసలు వాళ్ళ నేను ఫస్ట్ ఆ కంచె ఊరంతా ఎక్స్టెన్షన్ చేయడం కరెక్ట్గా వస్తుందా లేదా అని అనుకున్నాం, కానీ చాలా బాగా చేశారండి. అండ్ మా లిరిక్ రైటర్స్ మర్చిపోయానండి, భాస్కర్ భట్ల గారు, కాసర్ల శ్యామ్ గారు, వాళ్ళు చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారండి. అండ్ ఇంకా నేను ఎవరి పేర్లన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. అలా ప్రెస్ మీట్లో మాట్లాడాను.
ఇంకా మన మాట్లాడిన ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడిన కూడా వైజాగ్లో చెప్పేశారు. మనస్ఫూర్తిగా అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మిమ్మల్ని ఎప్పుడైతే మర్చిపోలేను. మీ ఇచ్చిన ప్రోత్సాహం వల్ల నేను ఐరే క్రియేషన్స్ త్వరలోనే ఇంకో రెండో సినిమా చెప్పబోతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.